అమ్మో పాము పేరు వింటేనే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది రాత్రి సమయంలో చీకట్లో మన కాళ్ళ కింద ఉన్న మట్టి కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఎవరికో కాదు, స్వయంగా నాకు జరిగిన సంఘటన ఇది. స్వయంగా మీరే చూడండి మట్టి ఏ విధంగా కదులుతూ ఉందో, ఏ విధంగా ఆ పాము అయితే లోపలికి దూసుకెళ్తూ ఉందో. ఇదే పాము మనుషుల మధ్యలోకి ప్రవేశిస్తే ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా దీనికి ప్రాణహాని ఉంటుంది. నేనైతే అనుకున్నది ఒక్కటే, దీన్ని ఎలాగైనా సరే ఈ మనుషులకు దూరంగా అడవిలో వదిలిపెట్టాలని, కంప చెట్లలో. సో పాము అంటే ఎవరికైనా భయంగా ఉంటుంది, అలాగే నాకు కూడా కొంచెం భయం వేసింది. అయినా సరే దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవడానికి ప్రయత్నించాను. ఫస్ట్ భయపడుతూ భయపడుతూ చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో నా పరిస్థితి. ఆ విధంగా కొన్ని క్షణాలు అలా గడిచిన తర్వాతకి ఫైనల్గా అయితే నేను దాన్ని పట్టుకోవాలని ఒక నమ్మకం వచ్చింది. నేను ఆ పామును ఎంత పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నానో ఆ పాము నా నుండి అంత దూరంగా పోతుంది, ఎందుకంటే నేను దానికి ఏమైనా చేస్తానేమోనని భయపడుతున్నట్టు అనిపిస్తుంది. అది నన్ను చూసి చాలా భయపడుతూ ఇంకా వేగంగా వెళ్ళడం మొదలుపెట్టింది. దాని ప్రాణాలను కాపాడడం కోసమే ఈ పిఎన్ఆర్ వస్తున్నాయని దానికి తెలియట్లేదు పాప. పట్టు వదలని ఈ పిఎన్ఆర్ అటు ఇటు చూశాడు. చీకట్లో అక్కడ ఒక చిరిగిపోయిన బస్తా ఒకటి కనిపించింది నాకు. ఇక నేను దాని సహాయంతో దాన్ని పట్టుకున్నాను. పక్కనే ఉన్న పొదల్లో దాన్ని విడిచిపెట్టేశాను.